Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Parliamentary Committee ప్రకటన అధ్యక్షులు సమన్వయకర్తలు వీరే. గత ఏడాది ఏపీలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని పార్టీలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైన అధినేత చంద్రబాబు కృతగా ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థానాల వారి కమిటీలకు అధ్యక్షులు సమన్వయకర్తలను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్లకు స్థానం దక్కింది. గతంలో 13 జిల్లాలకు ఉన్న కమిటీలను ఇప్పుడు 25 జిల్లాలకు విభజించారు. 2 జిల్లాలకు ఒక సమన్వయకర్త చొప్పున నియమించారు. టీడీపీ తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా కూన రవికుమార్, విజయనగరానికి కిమిడి నాగార్జున, అరకు పార్లమెంటు స్థానానికి గుమ్మడి సంధ్యారాణి, విశాఖకు పల్లా శ్రీనివాస్, అనకాపల్లికి బుద్ధ నాగ జగదీష్, కాకినాడకు జ్యోతుల నవీన్, అమలాపురానికి రెడ్డి అనంతకుమారి, రాజమండ్రికి జవహర్, నరసాపురానికి తోట సీతారామలక్ష్మి, ఏలూరుకు గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నానికి కొనకళ్ళ నారాయణ, విజయవాడకు నెట్టెం రఘురాం, గుంటూరుకు తెనాలి శ్రవణ్ కుమార్, నరసరావుపేటకు జీవి ఆంజనేయులు ఉన్నారు. అలాగే బాపట్లకు ఏలూరు సాంబశివరావు, ఒంగోలుకు నూకసాని బాలాజీ, నెల్లూరుకు అబ్దుల్ అజీజ్, తిరుపతికి నరసింహ యాదవ్, చిత్తూరుకు పులవర్తి వెంకట మణిప్రసాద్, రాజంపేటకు శ్రీనివాసులు రెడ్డి, కడపకు లింగారెడ్డి, అనంతపురానికి కాల్వ శ్రీనివాసులు, హిందూపురానికి పార్థసారథి, కర్నూలుకు సోమశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాలకు గౌరవ వెంకటరెడ్డి ఉన్నారు. 2 జిల్లాలకు ఒకరు చొప్పున సమన్వయకర్తల జాబితా కూడా ప్రకటించారు. గుంటూరు, మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లాలకు కొండపల్లి అప్పలనాయుడు, కాకినాడ, అమలాపురం జిల్లాలకు బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు గణబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చినరాజప్ప, నరసరావుపేట, బాపట్ల జిల్లాలకు పీతాని సత్యనారాయణ, రాజమండ్రి, నరసాపురం జిల్లాలకు గద్దె రామ్మోహన్, అరకు జిల్లాకు నక్క ఆనందబాబు, ఏలూరు, విజయవాడ జిల్లాలకు ధూళిపాళ నరేంద్ర, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కడప, రాజంపేట జిల్లాలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రభాకర్ చౌదరి, అనంతపురం, హిందూపురం జిల్లాలకు బిటి నాయుడు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు బీసీ జనార్దన్ రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించారు.